ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. నేషనల్ స్పేస్ డేగా ఆగస్ట్ 23న యూనియన్ క్యాబినెట్ డిక్లేర్ చేసింది. ఎందుకంటే మనందరికీ తెలుసు చంద్రయాన్ 3 గురించి మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్గా మూన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అయింది. సో అందుకని ఎవరూ చేయని అచీవ్మెంట్ని మనం చేశాం. దాదాపుగా మనం 4th కంట్రీ, ఫస్ట్ యుఎస్ఏ, రష్యా, చైనా తర్వాత సక్సెస్ఫుల్గా మూన్ మీదకి మిషన్ని సక్సెస్ చేసింది ఇండియా 4th కంట్రీ. సౌత్ పోల్ మీద చేసిన కంట్రీస్లో ఇండియా 1st కంట్రీ, సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళిన కంట్రీస్లో. సో అందుకని ఇది ఒక అన్బిలీవబుల్ అచీవ్మెంట్. కాబట్టి ఆగస్ట్ 23న చంద్రయాన్ 3 సౌత్ పోల్ మీదకి రోవర్ ల్యాండర్ వెళ్ళినాయి కాబట్టి ఆ ఆగస్ట్ 23ని నేషనల్ స్పేస్ డేగా జరుపుకుందామని ఒక ప్రపోజల్ యూనియన్ క్యాబినెట్ ఇవ్వటం జరిగింది, దాన్ని డిక్లేర్ చేయటం జరిగింది అన్నమాట. అయితే ఈ ఏవైతే చంద్రుడి మీదకి సౌత్ పోల్ మీదకి దిగిందో ఈ సౌత్ పోల్ మీదకి ల్యాండర్ రోవర్ దిగాయి. ఈ దిగిన ఈ ప్లేస్ని ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు, ఆ నేమ్ని ఇచ్చారు. దాని పేరు శివశక్తి పాయింట్ అంటారు. దిగినటువంటి చంద్రయాన్ 3 ల్యాండర్ రోవర్ దిగిన ప్లేస్ని శివశక్తి పాయింట్ అంటారు. అయితే చంద్రయాన్ 2 కూడా దిగిందండి, కానీ ల్యాండర్ రోవర్ కమ్యూనికేషన్ నుంచి తప్పుకున్నాయి, అందుకనే మనం చంద్రయాన్ 3 చేయాల్సి వచ్చింది. చంద్రయాన్ 2 దిగినటువంటి ప్లేస్ని తిరంగా పాయింట్ అని, చంద్రయాన్ 3 మూన్ మీద దిగిన పాయింట్ని శివశక్తి పాయింట్ అని పిలవటం జరుగుతుంది అన్నమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇస్రో సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది చంద్రయాన్ 3ని సౌత్ పోల్ మీదకి, అందుకనే ఆగస్ట్ 23న ఇది దిగింది. ఆగస్ట్ 23ని మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫైండింగ్ని కూడా ఇది ఏర్పాటు చేసిందండి. ఏంటంటే రోవర్, ప్రజ్ఞాన్ రోవర్ ఇది. ఈ ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతే ఉందో ఇది అలా చంద్రుడి మీద సల్ఫర్ ఉందని డిటెక్ట్ చేసిందండి. మూన్స్ యొక్క సౌత్ పోల్ మీద, అంటే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద సల్ఫర్ ఉంది అని ఇది ఫైండ్అవుట్ చేసింది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ఫైండ్అవుటింగ్గా చెప్పుకోవచ్చు. మనం చంద్రయాన్ 1 తీసుకుంటే పిఎస్ఎల్వి C11 ద్వారా చేసాం మనం చంద్రయాన్ 1ని 2011లో. సో అప్పుడు చంద్రయాన్ 1 ఏం ఫైండ్అవుట్ చేసింది, మూన్ మీద వాటర్ రిసోర్సెస్ ఉన్నాయని ఫైండ్అవుట్ చేసింది. ఇప్పుడు చంద్రయాన్ 3 సల్ఫర్ ఉందని ఫైండ్అవుట్ చేసింది. తర్వాత చంద్రయాన్ 3 దిగినటువంటి రోవర్ ల్యాండర్ ఏదైతే ఉందో ఇది దిగిన ప్లేస్ని ఏమన్నారు, శివశక్తి అన్నారు, గుర్తుపెట్టుకోండి. సో తిరంగా పాయింట్ అని, చంద్రయాన్ 2 దిగిన ప్లేస్ని తిరంగా పాయింట్ అన్నారు. శివశక్తి పాయింట్ అని దేన్నన్నారు, చంద్రయాన్ 3 దిగినటువంటి మూన్ సౌత్ పోల్ని ప్లేస్ని శివశక్తి పాయింట్గా నేమ్ ఇవ్వటం జరిగిందనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం చెప్పాం చంద్రయాన్ 3 మిషన్లో ఆర్బిటరు, ల్యాండరు రోవర్ రెండు ఉన్నాయి. చంద్రయాన్ 1లో మాత్రం ఆర్బిటార్ ఒకటి ఉంది. చంద్రయాన్ 2లో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ ఉంది. ఆర్బిటార్ సక్సెస్ అయింది, ల్యాండర్ రోవర్ ఫెయిల్ అయింది. చంద్రయాన్ 1లో ఆర్బిటార్ సక్సెస్ అయింది. చంద్రయాన్ 3లో ఆర్బిటార్ ఆల్రెడీ సక్సెస్ అయినాయి కాబట్టి రెండుసార్లు ఆర్బిటార్ కాకుండా ల్యాండర్ రోవర్ను పంపించారు, ల్యాండర్ రోవర్ కూడా సక్సెస్ అయింది. అంటే ఇప్పుడు చంద్రుడి యొక్క కక్షలో ఇండియాకి సంబంధించిన, ఇస్రోకి సంబంధించిన ఆర్బిటార్ ఉంది, ల్యాండర్ రోవర్ సౌత్ పోల్లో కూడా ఉన్నాయన్నమాట. అయితే రీసెంట్గా చంద్రయాన్ 3 ద్వారా పంపించిన రోవర్ పేరు ప్రజ్ఞాన్ రోవర్. ఈ ప్రజ్ఞాన్ రోవర్ అనేది చంద్రయాన్ 2లో కూడా అదే నేమ్ ఇచ్చారనమాట. సో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్. అంటే రోవర్ పేరు ఏంటంటే, రోవర్ అంటే ఇట్లా, ఇది రోవర్. ల్యాండర్ అంటే ఏంటి, సో ఇంతకుముందు ప్రీవియస్ చూసాం మనం, ఇది ల్యాండర్, దిగి అక్కడే ఉంటుంది. ఇది చక్రాలు ఉంటే దాన్ని రోవర్ అంటారనమాట, తిరుగుతుంది మూన్ మీద, తిరుగుతుంది ఇది. సో దీన్ని రోవర్ అంటారు. రోవర్ పేరు ప్రజ్ఞాన్, ల్యాండర్ పేరు విక్రమ్ ల్యాండర్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవి నేమ్స్. సో ప్రజ్ఞాన్ రోవర్ ఏముందని ఫైండ్అవుట్ చేసింది, మూన్ సౌత్ పోల్ మీద సల్ఫర్ ఉందని ఫైండ్అవుట్ చేసింది. ఈ రోవర్లో ఏ ఇన్స్ట్రుమెంట్ వల్ల దీన్ని మనం తెలుసుకోగలిగినాం, ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్ ద్వారా, APXS ద్వారా. ఈ APXS అనే ఇన్స్ట్రుమెంట్ రోవర్లో ఉందన్నమాట. దీని ద్వారా మనం తెలుసుకోగలిగినాం మూన్ సౌత్ పోల్ మీద సల్ఫర్ కంటెంట్ ఉందని. సో ఈ APXS అనే ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే, రేడియో యాక్టివ్ సోర్సెస్ని పంపిస్తుందండి. ఆల్ఫా పార్టికల్ అండ్ ఎక్స్రే పార్టికల్స్ ఉంటాయి దీంట్లో. సో అక్కడ తగిన తర్వాత రిఫ్లెక్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత దాంట్లో ఏం ఫైండ్అవుట్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. అలా సల్ఫర్ని ఫైండ్అవుట్ చేయడం జరిగింది, ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్, దట్ ఈస్ APXS అనే ఇన్స్ట్రుమెంట్. అంటే చంద్రయాన్ 3లో ప్రజ్ఞాన్ రోవర్లో APXS అనే ఇన్స్ట్రుమెంట్ ఏం ఫైండ్అవుట్ చేసింది, సల్ఫర్ని ఫైండ్అవుట్ చేసింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది.
నెక్స్ట్ మనకి సౌత్ అమెరికాలో ఒక ఇంపార్టెంట్ కంట్రీ ఉందండి, ఇది పెరు. ఇది అట్లాంటిక్ ఓషన్ అండి. సో పెరుకి పైనుంచి 0 డిగ్రీ, ఈక్వేటర్ కూడా పెరు మీద నుంచి పోతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది పాయింట్ జియోగ్రఫీ పరంగా. సో ఈ పెరు కింద చిలీ కూడా ఉంటుంది, మనందరికీ తెలుసు. సో ఇదంతా కూడా బ్రెజిల్. సో ఓకేనా, సో ఇది సౌత్ అమెరికా మ్యాప్ అండి. సో పెరు మీద నుంచి మాత్రం 0 డిగ్రీ ఈక్వేటర్ పోతూ ఉంటుంది. ఈ పెరులో రీసెంట్గా 3000 ఇయర్స్ ఓల్డ్ ప్రీస్ట్లీ టామ్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. అంటే 3000 సంవత్సరాల క్రితం ఒక పూజారి యొక్క సమాధిని వీళ్ళు కనుగొనటం జరిగిందనమాట. అందుకనే ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. 3000 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి, సో మనం బిఫోర్ 0కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎనీవే మ్యాప్ పాయింటింగ్ పరంగా పెరు ఇంపార్టెంట్ చూడండి. సో ఇటువైపు మనకి పసిఫిక్ ఓషన్ ఉంటుంది, ఇటువైపు మనకి అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. సో పెరుకి ఇటువైపు బ్రెజిల్ ఉంటుంది, అండ్ పెరు కింద మనకి చిలీ ఉంటుంది. పెరుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈక్వేటర్ దీని మీద నుంచి పాస్ అవుతూ ఉంటుంది ఎడ్జ్లో. నెక్స్ట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎప్పుడైనా కానండి లోన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ లోన్స్ని ప్రొవైడ్ చేసేటప్పుడు అవి సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతున్నాయా లేదా అని చూసుకుంటుంది. సో అయితే ఇండియాలో ముఖ్యంగా తమిళనాడులో మనకి సోలార్ పవర్ ప్లాంట్ కానీ విండ్ పవర్ ప్లాంట్ కానీ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. విండ్ పవర్ మిల్స్ కూడా తమిళనాడులో చాలా ఎక్కువగా ఉన్నాయి, సో రాజస్థాను తర్వాత. అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తమిళనాడులో 25 మెగావాట్స్ సోలార్ పవర్స్ తయారు చేయడానికి ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో 25 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని నిర్మించడం జరుగుతుంది. సో ఇలా సిలికాన్ సెల్స్ ఉంటాయి సోలార్ పవర్లో, మనందరికీ తెలుసు. సో సన్ నుంచి వచ్చేటువంటి ఫోటాన్స్ని అంటే ఫోటాన్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఈ సిలికాన్ టెక్నాలజీ అనేది. సో ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రీసెంట్గా ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీతో కలిసి తమిళనాడులో 25 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. ప్రాజెక్ట్ 17ఏని ఇండియన్ గవర్నమెంట్ 25,700 crores నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 17ఏలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ స్టెల్త్ ఫ్రిగేట్స్ని నిర్మిస్తుందండి. అంటే యుద్ధ నౌకలుగా చెప్పుకోవచ్చు వీటిని. స్టెల్త్ అంటే రాడార్లకు కూడా దొరక్కోకుండా వెళ్తూ ఉంటుంది అన్నమాట. వీటిని స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటారు, యుద్ధ నౌకలు. ఇలాంటి వాటిని నిర్మిస్తుంది. మొత్తం ఎన్ని నిర్మిస్తుందంటే 7 ఫ్రిగేట్స్ని నిర్మిస్తుందండి, 7 యుద్ధ నౌకలు నిర్మిస్తుంది. వాటిలో 4 ఏమో మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మిస్తుంది, ఇంకొక 3 ఏమో గ్రీన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ని నిర్మిస్తుంది. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL ఏమో ముంబైలో ఉందండి, ముంబైలో 4 తయారవుతున్నాయి. అండ్ GRSE అనే షిప్ బిల్డర్స్ 2 కూడా గవర్నమెంట్ ఆఫ్ అండర్టేకింగ్ అండి, ఇక్కడ కోల్కతాలో ఉంది GRSE అనేది. సో మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబైలో ఉంది, అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ GRSE అనేది కోల్కతాలో ఉంది. కోల్కతాలో ఉన్న GRSE 3 నిర్మిస్తుంది, MDL ముంబైలో 4 నిర్మిస్తుంది, మొత్తం 7. ఈ సెవెన్ ఫ్రిగేట్స్ని స్టెల్త్ ఫ్రిగేట్స్ని నిర్మించే ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ 17ఏ. మొత్తం అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చేసి 25,700 crores దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో దీన్ని కొంచెం డీప్గా చూస్తే మనం ప్రాజెక్ట్ 17ఏలో భాగంగా మొత్తం 4 ఫ్రిగేట్స్ అనేది ముంబై మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDLలో 4 రెడీ అవుతున్నాయి. ఆ 4లో లాస్ట్ అయినటువంటి 4th దాన్ని రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు, అందుకనే న్యూస్లో ఉంది. September 1, 2023 దీన్ని ఇనాగ్రేట్ చేశారు. దీని పేరు మహేంద్రగిరి అండి. ఇది ఫోర్త్ ఫ్రిగేట్. అదర్ 3 ఏంటంటే, ఫస్ట్ది హిమగిరి, 2వది ధనగిరి, అండ్ 3వది వింధ్యాగిరి, అండ్ 4వది మహేంద్రగిరి. అన్నిటికీ కూడా గిరి అని లాస్ట్లో ఉంటుంది. మొత్తం మీద మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో 4 ships తయారవుతుంటే ఆ 4 ships కూడా కంప్లీట్ అయిపోయినాయి. హిమగిరిని 2020 December 14 లాంచ్ చేశారు. ధనగిరిని జులై 15, 2022 లాంచ్ చేశారు. అండ్ వింధ్యాగిరిని August 17, 2023 లాంచ్ చేశారు. అండ్ మహేంద్రగిరిని September 1, 2023 లాంచ్ చేయడం జరిగింది. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనేది షిప్స్ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఒక షిప్ బిల్డింగ్ ప్లేస్ అండి. ఇది ముంబైలో ఉంది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ GRES అనేది ఇది కోల్కతాలో ఉంది. ఇక్కడ 3 తయారవుతున్నాయి. ఈ 3 దాదాపుగా 2 తయారైనవి, ఇంకొకటి తయారవ్వాల్సిన అవసరం ఉందన్నమాట.
సో దాదాపుగా జస్ట్ 14 మంత్ స్పాన్లోనే ఇవన్నీ కూడా తయారవుతూ వస్తున్నాయండి. సో మహేంద్రగిరి అనేది ఇవన్నీ కూడా నీలగిరి క్లాస్ ఫ్రిగేట్ అంటారు. నీలగిరి అనే ఒక క్లాస్లో వచ్చినటువంటి ఫ్రిగేట్స్ ఇవన్నీ యుద్ధ నౌకలు అన్నమాట. సో ఎనీవే రీసెంట్గా మహేంద్రగిరిని లాంచ్ చేసిన వాటిల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ అండ్ సీఎం ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం మీద మనం ఇంతకుముందు తీసుకున్నవే మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ 17A మొత్తం ఎన్ని షిప్స్, ఎన్ని ఫ్రిగేట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? 7. 4 ఏమో ముంబైలో, 3 ఏమో కోల్కతాలో. 4 లాంచ్ చేసేది మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండ్ గ్రీన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కోల్కతా, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబై. ఎనీవే సో ఈ 2 షిప్ బిల్డింగ్ యూనిట్స్ కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే ఉంటుందండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్లోనే ఉన్నాయి, అంటే అండర్టేకింగ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవి ప్రాజెక్ట్ 17A గురించి. చూడండి, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఇది చాలా ఇంపార్టెంట్, ముంబై. అండ్ జీఆర్ఎస్ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్, జీఆర్ఎస్ఈ ఇది కోల్కతా, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఇది ముంబై. ఇది ఇండియన్ నేవీ కోసం 2019 ఈ ప్రాజెక్ట్ 17 ఆల్ఫా ఫ్రిగేట్స్ అండి ఇవి. దీన్ని P-17A అంటారు, అంటే ప్రాజెక్ట్ 17A అంటే ఆల్ఫా ఫ్రిగేట్స్ అని అర్థం అనమాట. ఇండియన్ నేవీ కోసం 2019 దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో వీటి క్యాపబిలిటీస్ ఏంటంటే స్పెసిఫిక్ స్టెల్త్ డిజైన్, రాడార్కు కూడా దొరక్కోకుండా ఇవి సముద్రంలో ప్రయాణించగలుగుతాయి అనమాట, రాడార్కి దొరకకుండా ప్రయాణించగలుగుతాయి. సో ఈ జీఆర్ఎస్ఈ కోల్కతాలో నిర్మించే వాటిల్లో నీలగిరి అండ్ ఉదయగిరి ఇవి కూడా ఒక 2, మొత్తం 3 నిర్మిస్తుంది కదా, ఆ 3 ఇక్కడ 2 చెప్పుకున్నాం మనం. ఇంతకుముందు ప్రీవియస్గా ఇక్కడ హిమగిరి, దొనగిరి, వింధ్యాగిరి, మహేంద్రగిరి ఈ 4 అయిపోయినాయి. సో ఈ 4 అయిపోయినాయి, ఇక్కడ 2 అయిపోయినాయి, 6 అయిపోయినాయి, 7 మొత్తం 6 రెడీ అయిపోయినాయి. సో ఇంకొకటి రావాల్సి ఉందన్నమాట. సో ఇది నీలగిరి అండ్ ఉదయగిరి జీఆర్ఎస్ఈ నిర్మిస్తున్న వాటిల్లో 3 ఇవి. నెక్స్ట్, ఇక్కడతో ప్రాజెక్ట్ 17A గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది, అంటే డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించింది. రీసెంట్గా సత్కోషియా టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది, ఇది ఒక పులుల సంరక్షణ అభయారణ్య కేంద్రంగా చెప్తారు, టైగర్ కన్జర్వేషన్ ఏరియాగా దీన్ని రికగ్నైజ్ చేస్తారన్నమాట. ఇది ఎక్కడుంది అంటే ఒడిశాలో ఉందండి. ఒడిశాలో కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయండి, వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ భద్రకనికా నేషనల్ పార్క్ అండ్ గహిర్మాతా మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. గహిర్మాతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చినప్పుడు సో ఆలివ్ రెడ్లీ టర్టైల్స్ గుర్తుపెట్టుకోండి, అవి మోస్ట్ ఇంపార్టెంట్ బ్రీడింగ్ గ్రౌండ్ అనమాట ఆ గహిర్మాతా మెరైన్ శాంక్చురీ అనేది. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి ఒడిశాలో. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ చిల్కాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, చిల్కా లేక్ దగ్గర, అండ్ నందకన్నన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇవి 2 ఇంపార్టెంట్ అండి. అండ్ గహిర్మాతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. గహిర్మాతా అనేది ఆలివ్ రెడ్లీ టర్టైల్స్కి బ్రీడింగ్ గ్రౌండ్గా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో చూడండి, ఇది గహిర్మాతా మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది భద్రకనికా నేషనల్ పార్క్, సో ఇది చిల్కా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సత్కోషియా టైగర్ రిజర్వ్, సత్కోషియా పులుల సంరక్షణ అభయారణ్యం అన్నమాట. ఇది ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. సో కొన్ని ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ గురించి ఇక్కడ చూద్దాం, దాంతోపాటు సత్కోషియా టైగర్ రిజర్వ్ గురించి కూడా ఇక్కడ చూద్దాం. సత్కోషియా టైగర్ రిజర్వ్ని ఫస్ట్ 1976 దీన్ని ఏర్పాటు చేశారు వైల్డ్ లైఫ్ శాంక్చురీగా, అంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా 1976 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత 2007 దీన్ని టైగర్ కన్జర్వేషన్గా మార్చడం జరిగింది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఉంటుందండి, పులుల సంరక్షణ గురించి పట్టించుకునే ఒక బాడీ ఇది. ఇది 2007 సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంక్చురీని టైగర్ రిజర్వ్గా మార్చడం జరిగిందనమాట. ఇది ఈస్టర్న్ ఘాట్స్లో, మనకి ఇటువైపు ఉన్నదంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్, డిస్కంటిన్యూడ్ మౌంటైన్ చైన్ అంటాం. సో సింపుల్గా ఒడిశాలో కూడా ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్లో మహానది రివర్ ఫ్లో అవుతుంది. ఈ మహానది రివర్ ఫ్లో అయ్యే దగ్గర
ఈస్టర్న్ ఘాట్స్ దగ్గర ఇది లొకేట్ అయ్యింది, సత్కోషియా టైగర్ రిజర్వ్ అనేది. ఇది కొన్ని యానిమల్స్కి బాగా ఫేమస్ అండి, వాటిల్లో గరియల్స్, అంటే గరియల్స్ అంటే మొసళ్ళు అన్నమాట, మగ్గర్ క్రొకోడైల్స్, సో ఇవి కూడా మొసళ్ళే. తర్వాత అతి అరుదుగా కనిపించేటువంటి రేర్ ఫ్రెష్ వాటర్ టర్టైల్స్ ఇక్కడ ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనది చిత్రా ఇండికా అనే ఒక మంచినీటి తాబేలు, రేర్ ఫ్రెష్ వాటర్ టర్టైల్స్ అంటారు వీటిని. అండ్ ఇండియన్ సాఫ్ట్ షెల్ టర్టైల్, అంటే షెల్ అనేది ఈ తాబేలుకి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అలా ఇండియన్ సాఫ్ట్ షెల్ టర్టైల్ అండ్ చిత్రా ఇండికా అనే ఒక మంచినీటి తాబేలు, రేర్ ఫ్రెష్ వాటర్ టర్టైల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో 2007లో దీన్ని టైగర్ రిజర్వ్గా నోటిఫైడ్ చేయడం జరిగిందనమాట. దాదాపుగా దీంట్లో 14 టైగర్స్ని 2021 సెన్సస్ ప్రకారం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇది సత్కోషియా టైగర్ రిజర్వ్, ఒడిశాలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్. కొన్ని ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ని చూద్దామండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, ఏరియా ఇస్తాను, స్టేట్ ఇస్తాను. ఎక్కువగా టైగర్ రిజర్వ్స్, పుల్ల సంరక్షణ కేంద్రాలు మొత్తం ప్రజెంట్ ఎన్నున్నాయంటే యాజ్ ఆఫ్ నౌ 54 ఉన్నాయండి. 54 పుల్ల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 54th టైగర్ కన్జర్వేటివ్ ఏరియా ఏది అని అడిగినా కానీ, లేదా టైగర్ రిజర్వ్ ఏది అని అడిగినా కానీ మనం చెప్పగలగాలి. సో దాంతోపాటు కొన్ని టైగర్ రిజర్వ్స్ అండ్ స్టేట్స్ ఇంపార్టెంట్ మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక, కార్బెట్ టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్, అండ్ కన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, మానస్ టైగర్ రిజర్వ్ అస్సాం, పలాము టైగర్ రిజర్వ్ జార్ఖండ్, రణతంబోర్ మోస్ట్ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ రాజస్థాన్, అండ్ సుందర్బన్ వెస్ట్ బెంగాల్ మనందరికీ తెలుసు, సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఒరిస్సా, పెరియార్ కేరళ, అండ్ సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్, బక్సా టైగర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ అండి. నందపద టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్, నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్, అండ్ దుద్వా టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్, వాల్మీకి టైగర్ రిజర్వ్ బీహార్, తర్వాత తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర, పన్నా టైగర్ రిజర్వ్ మోస్ట్ ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్, సో పన్నా రివర్ కూడా ఉంటుంది ఇక్కడ, పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర, దంపా టైగర్ రిజర్వ్ మిజోరాం, పక్కే టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్, నమేరి టైగర్ రిజర్వ్ అస్సాం, అండ్ అనైమలి తమిళనాడు, సత్కోషియా మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాం ఒరిస్సా, కజ్రింగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ అస్సాం, తర్వాత మధుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు, నాగర్హోల్ టైగర్ రిజర్వ్ కర్ణాటక, అండ్ కావల్ టైగర్ రిజర్వ్ తెలంగాణ, అండ్ సత్యమంగళం టైగర్ రిజర్వ్ తమిళనాడు, సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణ, పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్, బోర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర, ఇవన్నీ కూడా న్యూస్లో ఉంటూనే ఉంటాయండి. రాజాజీ టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒరాంగ్ టైగర్ రిజర్వ్ మోస్ట్ ఇంపార్టెంట్ అస్సాం, కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్. రీసెంట్గా 54th టైగర్ రిజర్వ్గా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఎప్పుడు అది కేటాయించారనే నంబర్ కూడా ఇదే అండి, 54th టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్లో వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ని క్రియేట్ చేయడం జరిగింది రీసెంట్గా. అండ్ 53rd ఛత్తీస్గఢ్లో గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ని క్రియేట్ చేశారు. తమిళనాడులో శ్రీ వల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ని 52 క్రియేట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో కమలాంగ్ టైగర్ రిజర్వ్ని 51 టైగర్ రిజర్వ్గా క్రియేట్ చేశారు. లాస్ట్ క్రియేట్ చేసినటువంటి 4 or 5 టైగర్ రిజర్వ్స్ని గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు నేను ఇప్పుడు ఇంపార్టెంట్వి చాలా చెప్పాను కదా, ఈ అన్నీ కూడా ఏ స్టేట్స్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోవటం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. పక్కనే ఏరియా ఎంత ఉందో కూడా ఉంది కదా, అతి పెద్దది ఏదో కూడా కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ 54 టైగర్ రిజర్వ్ స్టేట్ వైజ్ నేను పెట్టాను, ఇక్కడ మీకు చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఇది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నది కమలాంగ్ అండ్ నందపద అండ్ పక్కే, ఓకేనండి. సో ఇట్లా మీకు స్టేట్ వైజ్ మీకు అర్థమవుతుంది. ఇది అస్సాం. అస్సాంలో ఉన్న వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ మానస్, కజ్రింగా, తర్వాత నమేరి అండ్ ఒరాంగ్. సో ఇట్లా స్టేట్ వైజ్ చూసుకోండి మీకు అర్థమవుతుంది. సో తెలంగాణ కావల్. సో ఇలా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ జిమ్ కార్బైట్ ఉత్తరాఖండ్, ఓకేనండి. సో ఇట్లా మోస్ట్ ఇంపార్టెంట్ దుద్వా ఉత్తరప్రదేశ్. సో ఎక్కడెక్కడ స్టేట్ వైజ్గా చూసుకోండి. ఈ మ్యాప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొత్తం 54 టైగర్ రిజర్వ్కి సంబంధించిన మ్యాప్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ ఈ మ్యాప్లో మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే వెనక నేను ఆల్రెడీ చెప్పాను ఏ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అనేది, దాన్ని బట్టి కూడా మీరు చూసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ టైగర్ అని ఒక ఇంపార్టెంట్ టైగర్ కన్జర్వేషన్ స్కీమ్ ఆర్ ప్రోగ్రామ్ ఉందండి, దాన్ని ప్రాజెక్ట్ టైగర్ అంటారు. ఇది 1973 ఏర్పాటు చేయడం జరిగింది ఏప్రిల్ 1st. సో పుల్ల సంరక్షణ, సో
టైగర్ కన్జర్వేషన్ ఈజ్ ద ప్రయారిటీ ఏరియా అన్నమాట. ఇన్సైటివ్ కన్జర్వేషన్ అంటే ఆ అభయారణ్యాన్ని ఒక పులుల సంరక్షణ కేంద్రంగా మార్చి దాన్ని సంరక్షించడం, అక్కడ ఉన్నటువంటి పులులను సంరక్షించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అథారిటీ అండి ప్రాజెక్ట్ టైర్కి సంబంధించి. టైగర్ సెన్సస్ పులుల గణన కూడా చేపట్టడం జరిగిందండి 2006 నుంచి. సో పులులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఏ సంరక్షణ కేంద్రంలో ఎన్ని పులులు ఉన్నాయి, మొత్తం ఏ రాష్ట్రంలో ఎన్ని పులులు ఉన్నాయి అనే గణన చేపట్టడం జరుగుతుంది. ఎవరెవరు చేస్తున్నారంటే దీన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీతో పాటుగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి ఒక సంస్థ, ఈ రెండూ కలిసి. సో స్టేట్స్లో ఉన్నటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్తో కలిసి ఈ టైగర్ సెన్సస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక ఇంపార్టెంట్ మానిటరింగ్ ప్రోగ్రామ్ ఉందండి, దాన్ని ఎంఎస్ ట్రిప్స్ అంటారు. అంటే ఏంటంటే మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్, దీన్ని ఎంస్ ట్రిప్స్ అంటారు. ఇది ఒక పర్యవేక్షణ వ్యవస్థ, ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్ని పులులు అంటే ఎన్ని పులులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, అంటే టైగర్కి సంబంధించినటువంటి టోటల్ మానిటరింగ్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు ఇది. ఇది ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్, దీన్ని 2020లో తీసుకొచ్చారు. ఇండియాలో బెంగాల్ టైగర్కి ఒక ప్రముఖ స్థానం ఉందండి. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది, ఎక్కువగా నశించిపోవడానికి అవకాశం ఉంది. IUCN ప్రకారం క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్లో ఉండండి. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్లో ఉంది, అంతరించిపోవడానికి అవకాశం ఉంది బెంగాల్ టైగర్. సో అలాంటి బెంగాల్ టైగర్ని పర్యవేక్షించడం కోసం ఫస్ట్ దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట 2010లో. తర్వాత పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ 2010లో జరిగింది, ఎస్టీ పీటర్స్బర్గ్ డిక్లరేషన్గా చెప్తారు దీన్ని. సో 13 నేషన్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసినాయండి ఇంక్లూడింగ్ ఇండియా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబులింగ్ ది పాపులేషన్ ఆఫ్ టైగర్స్, పులులన్నీ రెట్టింపు చేయాలి, సంరక్షించాలి. ఇది ఎస్టీ పీటర్స్బర్గ్స్ టైగర్ సమ్మిట్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి మనకి ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ వైల్డ్ లైఫ్కి సంబంధించి. అండ్ జియోగ్రఫీ పార్ట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్లో ఎక్కువగా డ్రోన్ టెక్నాలజీ అనేది ప్రామినెంట్ ప్లేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది. డ్రోన్స్ అంటే ఇలా ఉంటుందండి, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్గా దీన్ని చెప్తూ ఉంటారు. సో ఇద్దరు పైలట్స్ ఆర్ ఒక పైలట్ ఆపరేట్ చేస్తారు దీన్ని, గ్రౌండ్ నుంచే ఆపరేట్ చేయొచ్చు. దీంట్లో ఎలాంటి పైలట్స్ కూడా దీంట్లో ఉండాల్సిన అవసరం లేదనమాట. దాంతో హ్యూమెన్కి డేంజర్ ఏమి ఉండదు, అంటే పైలట్స్కి ఇంకా డేంజర్ ఏమి ఉండదు. మనం నష్టపోయేదల్లా హ్యూమెన్ రిసోర్సెస్ని నష్టపోం మనం, ఆర్మీ పర్సన్స్ కానీ, నేవీ పర్సన్స్ కానీ, లేదా సో ఎయిర్ ఫోర్స్ పర్సన్స్ కానీ మనం నష్టపోం అనమాట. ఓన్లీ జస్ట్ ఎక్విప్మెంట్ని నష్టపోతాం. సో ఇదిని ప్రిడేటర్ డ్రోన్స్ అంటారు. సో అంటే ఎనిమీ స్థావరాలని ధ్వంసం చేయడానికి ఉపయోగించవచ్చు. దాంతోపాటు ఒక మంచి పనులకు కూడా ఇది ఉపయోగపడుతుందండి, బోర్డర్ని రక్షించుకోవటానికి, డిఫెన్స్ కౌంటర్ స్ట్రైకింగ్ చేయడానికి, ఎయిర్బోన్ ఎర్లీ వార్నింగ్స్ ఇవ్వడానికి ప్రజలకి, లా ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో హ్యూమినిటేరియన్ అసిస్టెన్స్ని, డిజాస్టర్ రిలీఫ్ విపత్తుల సమయంలో కాపాడటానికి ఉపయోగపడతాయి. సో 2 పైలట్స్ ఉంటారండి గ్రౌండ్లో, కంట్రోల్ స్టేషన్స్ ఉంటుంది, దీంట్లో వెపన్స్ ఉంటాయి, యాంటీ షిప్ మిసైల్స్ ఉంటాయి షిప్స్ని డిస్ట్రాయ్ చేయడానికి, యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఉంటాయి ట్యాంక్స్ని డిస్ట్రాయ్ చేయడానికి, లేజర్ గైడెడ్ మిసైల్స్ ఉంటాయి, ఒకసారి గైడ్ చేసి వదిలిపెడితే ఎక్కడికైనా కానీ మిసైల్ని ఇది ఫైర్ చేయగలుగుతుంది. సో అలాంటి డ్రోన్స్ అనేవి ఇలా వర్క్ అవుతాయి అన్నమాట. ఈ డ్రోన్ టెక్నాలజీని మనం గమనిస్తే ఫ్యూచర్లో ఎక్కువగా ఈ టెక్నాలజీ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. రీసెంట్గా ఒక డ్రోన్ని మనం గమనించవచ్చు ఇజ్రాయెల్ వార్ సందర్భంగా, దాన్ని MQ-9B ప్రిడేటర్ డ్రోన్ అంటారు. MQ-9B ప్రిడేటర్ డ్రోన్ అనేది ఏ కంట్రీకి సంబంధించిన డ్రోన్ అంటే ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన డ్రోన్ అండి. ఈ డ్రోన్ మోస్ట్ పవర్ఫుల్ డ్రోన్ అనమాట వరల్డ్లోనే. దీన్ని మనం కూడా పర్చేజ్ చేస్తున్నాం, దాదాపు ఒక 31 MQ-9B అనే ఒక డ్రోన్స్ని మనం పర్చేజ్ చేస్తున్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం. సో అయితే వీటిని ఒకసారి చూద్దాం. MQ-9B ప్రిడేటర్ డ్రోన్ అనేది MQ-9 రీపార్ అనే ఒక మోడల్ నుంచి తయారు చేయబడ్డాయి అన్నమాట. ఇవి అన్మానిడ్ ఏరియల్ వెహికల్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించినటువంటి జనరల్ ఆటోమేటిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ GAASI దీన్ని తయారు చేసింది. సో ఇది ఎవరి కోసం తయారు చేసిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేసింది అనమాట. దాదాపుగా వింగ్ స్పాన్ రెక్క వెడల్పు 66 ఫీట్లు ఉంటుంది, దాదాపుగా ఇది లెంత్ 36 ఫీట్ ఉంటుంది అనమాట, దాదాపు 12.5 ఫీట్ ఎత్తు వెళ్ళగలుగుతుంది, దాదాపుగా 2721 కేజీలు ఫ్యూయల్ని దీంట్లో ఫిల్ చేయొచ్చు. ఎనీవే MQ-9B సీ గార్డెన్ అనేది కూడా దీంట్లో ఒక వర్షన్స్, మేజర్ వర్షన్ మాత్రం MQ-9
రాపార్ అంటారు. దీని ద్వారా మిగతా వర్షన్స్ అన్నీ డెవలప్ అవుతూ వచ్చినాయి. MQ-9B ప్రిడేటర్ అని లేదా MQ-9B గార్డియన్ అని ఇలా డెవలప్ అవుతూ వచ్చింది. ఇండియా 31 MQ-9B హేల్ HALE హేల్ డ్రోన్స్ని యుఎస్ఏ నుంచి పర్చేజ్ చేస్తుంది. సో దాదాపుగా ఇది $3 billion డీల్గా రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. ఎనీవే, MQ-9 రాపార్ని ఇంతకుముందు అల్ఖైదా టెర్రరిస్ట్ అయినటువంటి జవహారిని కాబూల్లో చంపడానికి ఉపయోగించారు. దాదాపు 40,000 ఎత్తు అడుగులు ఇది వెళ్ళగలుగుతుంది. ఓన్లీ సీ గార్డియన్ కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఒక షిప్ వెళ్తూ ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. దాదాపుగా 40 hours స్పెండ్ చేయగలుగుతుంది ఇది తనకున్నటువంటి వింగ్ స్పాన్ అండ్ వింగ్ రెన్యూబుల్ ఎనర్జీ పవర్తో 40 hours ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. సో ఇండియాకి ఎలాంటి నీడ్ ఉంది అంటే, అటు పక్క చైనా ఇటు పక్క పాకిస్తాన్ బోర్డర్ని మనం సెక్యూర్ చేసుకోవాలంటే ఇలాంటి డ్రోన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు కాశ్మీర్లో. అండ్ ఏంటి బెనిఫిట్స్ అంటే, యుఎస్ఏ ఆస్ట్రేలియా జపాన్తో పాటుగా ఇండియా క్వాడ్ రిలేషన్స్లో క్వాడ్రిలేటరల్ సమ్మిట్లో కూడా మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఇండియా డిఫెన్స్ని మెరుగుపరచుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. డ్రోన్ టెక్నాలజీ అనేది ఫ్యూచర్ డిఫెన్స్ సిస్టానికి ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, ఒక ఇంపార్టెంట్ మిషన్ ఉందండి. ఆ మిషన్ పేరు LRO. సో లూనార్ రికనిసెన్స్ ఆర్బిటార్ అంటారు దీన్ని, LRO. ఈ LRO ఏ కంట్రీ ఎస్టాబ్లిష్ చేసింది, ఏ కంట్రీకి సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ అంటే, నాసాకి సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ అండి, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించింది. నాసా రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ ఇది. 2009 దీన్ని మూన్ మీదకి లాంచ్ చేశారు LRO. సో LRO అనేది ఒక ఆర్బిటార్గా చెప్పుకోవచ్చు, మూన్ చుట్టూ తిరుగుతుంది. మనం కూడా చంద్రయాన్1 ఆర్బిటార్గా చెప్తాం. PSLV C-11 ద్వారా చంద్రయాన్1 మనం పంపించాం. ఇది మూన్ దగ్గర వాటర్ ఉందని ఫైండ్ అవుట్ చేసింది. అలానే LRO కూడా ఫ్యూచర్ మిషన్స్, అంటే నాసా ఫ్యూచర్లో హ్యూమన్ మేడ్ కానీ లేదా అంటే మ్యాన్ మేడ్ మిషన్స్ కానీ, సో హ్యూమన్స్ని కూడా మూన్ మీదకి పంపిస్తే మూన్ సర్ఫేస్ మీద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మూన్ సర్ఫేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ రోబోటిక్ మిషన్స్ కానీ హ్యూమన్ మిషన్స్ కానీ ఫ్యూచర్లో చేస్తే మూన్ మీద పరిస్థితులు ఎలా ఉంటాయి అనే పూర్తి సమాచారాన్ని, డేటాని ఫ్యూచర్ మిషన్స్ కోసం ఈ LRO ఇస్తుందన్నమాట. ఇది 18 June 2009 లాంచ్ చేయడం జరిగిందండి LRO అనేది. కానీ LRO రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే, విక్రమ్ మనం చంద్రయాన్-3 ద్వారా మూన్ సౌత్ పోల్ మీదకి ఒక మిషన్ని పంపించాం, ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపించాం, విక్రమ్ ల్యాండర్ని పంపించాం అన్నమాట. సో ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ని మూన్ సౌత్ పోల్ మీదకి పంపించాం. ఈ మూన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిన విక్రమ్ ప్లేస్ని మనం చెప్పాం, శివశక్తిగా రికగ్నైజ్ చేశారు, శివశక్తి పాయింట్ అని పేరు ఇచ్చారు. ఆ శివశక్తి పాయింట్ని నాసా LRO మిషన్ క్యాప్చర్ చేసింది అనమాట. అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది 2009 ఇంట్రడ్యూస్ చేశారు LRO మిషన్ అనేది యుఎస్ఏకి సంబంధించి నాసా వాళ్ళు. సో LRO గురించి ఒకసారి చూస్తే, ఇది June 18, 2009 దీన్ని లాంచ్ చేశారు. 3D మ్యాప్ అంటే మూన్ సర్ఫేస్ని 3D మ్యాపింగ్ చేయడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ మూన్ యొక్క జియాలజీ, మినరాలజీ, ఎన్వైరన్మెంట్ అంటే చంద్రుడి యొక్క పర్యావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మినరల్స్ ఏమున్నాయి, అక్కడ భూమి పరిస్థితి, ఉపరితలం ఎలా ఉందో తెలుసుకోవడానికి 3D మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా LRO స్పేస్ క్రాఫ్ట్ అనేది 3D మ్యాపింగ్ సిస్టమ్ని 3D మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫ్యూచర్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, మూన్కి సంబంధించినటువంటి మూన్ మేడ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించిన డేటాని కంప్లీట్గా ఇది అందించగలుగుతుంది అన్నమాట. తర్వాత మూన్ మీద వాటర్ ఉందా, వాటర్ ఐసీ వాటర్ లాగా, అంటే వాటర్ గడ్డగట్టి ఉండొచ్చు లేదా వాటర్ ఇంతకుముందు ప్రవహించినటువంటి ఆనవాళ్ళు ఉండొచ్చు, వాటిని కనుక్కోవటానికి కూడా LRO మిషన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీన్ని యాక్చువల్గా లూనార్ క్రేటర్ అబ్జర్వేషన్ అండ్ సెన్సింగ్ శాటిలైట్ LCROSS భాగంగా ఈ LRO 2009 ఇంట్రడ్యూస్ చేశారు. సో స్పేస్ క్రాఫ్ట్ని, వాటర్ ఐస్ ఎగ్జిస్టెన్స్ని ఇది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది అన్నమాట మూన్ సౌత్ పోల్ మీద. అండ్ లూనార్ సాయిల్ ఫైండ్ అవుట్ కూడా చేసింది ఇది. సో వాటర్ సైకిల్ ఎగ్జిస్ట్ ఉంది మూన్ మీద అని కూడా ఇది చెప్పింది. ఈవెన్ చంద్రయాన్-1 కూడా, సో మూన్ దగ్గర వాటర్ ఎగ్జిస్టెన్స్ ఉంది అని ఫైండ్ అవుట్ చేసింది చంద్రయాన్-1. ఈ చంద్రయాన్-1 మనం PSLV C-11 మిషన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఎనీవే అండి, నెక్స్ట్, రీసెంట్గా విజయవాడ అంటే బెజవాడ జంక్షన్గా చెప్తాం, విజయవాడ జంక్షన్ BZA, దీనికి గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికెట్ని ప్రొవైడ్ చేశారండి. ఎవరు ప్రొవైడ్ చేశారంటే,
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రొవైడ్ చేసింది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విజయవాడ రైల్వే స్టేషన్కి గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికెట్ని ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అంటే, సో ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రొవైడ్ చేస్తుందండి గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికెట్ని. దీనికి విజయవాడ రైల్వే స్టేషన్కి ప్లాటినం స్టేటస్ ఇవ్వటం జరిగిందనమాట. ఏంటంటే ఏ రైల్వే స్టేషన్ అయినా కానీ గ్రీన్ కాన్సెప్ట్స్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు, గ్రీన్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్స్, అంటే ఎనర్జీని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉపయోగించుకోవటం, అంటే సోలార్ ఎనర్జీ కానీ, సో అంటే సోలార్ ఎనర్జీ సౌరశక్తిని కానీ విండ్ పవర్ పవన శక్తిని కానీ ఉపయోగించుకొని అక్కడ ఎనర్జీ నీడ్స్ని ఉపయోగించుకోవటం. సో దాంతోపాటు నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అయినటువంటి కోల్ కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ తక్కువగా ఉపయోగించుకోవటం స్టేషన్ ఆవరణంలో, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ జరగకోకుండా చూడటం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న వాటికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC అనేది గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికెట్ని ప్రొవైడ్ చేస్తుంది. అందుకనే విజయవాడ రైల్వే స్టేషన్కి గ్రీన్ రైల్వే స్టేషన్ అనే ఒక ట్యాగ్ లైన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఎనీవే అండి, ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో అంటే లాభాపేక్ష కోసం పనిచేయదు ఇది. 2001లో ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ దీన్ని ఏర్పాటు చేసింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుస్థిర అభివృద్ధి కట్టడాలను నిర్మించడం, అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ బిల్డింగ్స్ని ఏర్పాటు చేయటం. సో బిల్డింగ్ కోడ్లో కూడా ఇది భాగం అండి. ఫ్యూచర్లో కట్టుకునే బిల్డింగ్స్ అన్నీ కూడా ఆ బిల్డింగ్కి సంబంధించిన ఎనర్జీ మొత్తాన్ని కూడా అవుట్ సైడ్ గ్రిడ్ నుంచి తీసుకోకుండా సోలార్ ఆర్ విండ్ ప్యానెల్స్ని పైన ఏర్పాటు చేసి ఆ బిల్డింగ్లో ఆ బిల్డింగ్ కావాల్సిన ఎనర్జీ మొత్తాన్ని అక్కడే తయారు చేసుకోవాలి. అవి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుండి అయి ఉండాలి. సో నెట్ జీరో ఎమిషన్స్ ఉండాలి. ఎలాంటి పర్యావరణానికి సంబంధించినటువంటి గ్లోబల్ వార్మింగ్ కారణమైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవి కూడా రిలీజ్ అవ్వకూడదు, కార్బన్ ఉద్గారాలు ఏవి రిలీజ్ అవ్వకూడదు, కార్బన్ కాంపౌండ్స్ ఏవి రిలీజ్ అవ్వకూడదు. సో సస్టైనబుల్గా ఆ బిల్డింగ్ ఉండాలన్నమాట. సో అది ఈ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం, పర్యావరణ హిత కట్టడాలను ప్రోత్సహించటమే. అంటే సో స్ప్రెడ్డింగ్ ది గ్రీన్ బిల్డింగ్ మూమెంట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ICBC. ఎనీవే, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ ఇవ్వటం కోసం, అంటే ఎకనామికల్లీ జస్టిఫైడ్ అండి కానీ వాటిని నిర్మించడానికి ప్రస్తుతం మనీ లేవు, అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, సో కొన్ని ఇంపార్టెంట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయనుకోండి, అంటే సోలార్ నుంచి పవర్ని జనరేట్ చేయొచ్చు, అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్, ఎకనామికల్లీ వయబుల్ ప్రాజెక్ట్, కానీ దాన్ని కట్టడానికి మనీ లేవు. అలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ కొంత మనీని మేము ఇస్తాం, ప్రైవేట్ ప్లేయర్స్ మీరు ముందుకు రాండి, అది ఒక 100 కోట్లు అవుతుంటే ఒక 20 కోట్లు మేము ప్రొవైడ్ చేస్తాం, ఒక 80 కోట్లు మీరు పెట్టుకోండి అని ప్రైవేట్ ప్లేయర్స్ని కోఆపరేట్ చేస్తుంది అనమాట. అదే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే, దాన్ని VGF అంటారు. రీసెంట్గా మనం గమనించినట్లయితే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేసింది. దేనికోసం అంటే BESS కోసం. BESS అంటే ఏంటంటే అండి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటారు. దీని గురించి మాట్లాడుకుందాం చూస్తాం ముందు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఎనర్జీని స్టోరేజ్ చేయడం చాలా కష్టం అండి. అంటే ఇప్పుడు మనం ఇంట్లోకి పవర్ వస్తుంది, ఈ పవర్ అనేది ఎక్కడా స్టోర్ చేయలేం, అక్కడ ఉత్పత్తి అవుతూ ఉంటే ఇక్కడ మనకి వినియోగించుకోవటమే జరుగుతుంది. స్టోరేజ్ చేయడం అనేది చాలా కష్టం, ఓన్లీ లిమిటెడ్ ఎనర్జీని మాత్రమే స్టోరేజ్ చేయగలుగుతాం బ్యాటరీస్లో. మనం ఉపయోగించే ఫోన్స్లో ఉపయోగించే బ్యాటరీలో చాలా తక్కువ, 5000 mAh కానీ 10000 mAh కానీ, సో కొంత మాత్రమే మనం స్టోరేజ్ చేయగలుగుతాం. ఎక్కువ మొత్తంలో పవర్ని మనం స్టోరేజ్ చేయలేము అనమాట. కనీసం ఒక 4 నుంచి 5 గంటలు కనీసం ఎక్కువగా స్టోర్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఎనర్జీ స్టోరేజ్ సిస్టాన్ని లిథియం అయాన్ బ్యాటరీస్, పెద్ద పెద్ద బ్యాటరీస్గా విన్ని చెప్పొచ్చు అనమాట ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని. సో ఇవి గ్రిడ్ కనెక్టెడ్తో ఉండటం వల్ల ఫ్యూచర్లో ఏమైనా ఎనర్జీ షార్టేజ్ వచ్చినప్పుడు గ్రిడ్ కనెక్టివిటీ దీనికి ఉండటం వల్ల వీటి నుంచి ఎనర్జీని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత ఎనర్జీని స్టోర్ చేయగలిగే క్యాపబిలిటీస్ని తీసుకొచ్చేదే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనమాట. ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం కోసం 2030-31 కల్లా ఈ 5 సంవత్సరాలు 5 ట్రెంచెస్లో 4000 MW పవర్ని స్టోరేజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మనీని వయబిలిటీ గ్యాప్ �ఫండింగ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్గా 9400 crores
సో ఇనిషియల్ అవుట్లేగా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఎనివే ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. సో బ్యాటరీస్లో స్టోరేజ్ చేయడం అనేది చాలా కష్టం, కానీ ఇలాంటి కాంప్లెక్స్ ప్రాసెస్ను కూడా పవర్ని స్టోరేజ్ చేయడానికి మినిమం 4 to 6 hours బ్యాకప్ ఇవ్వడానికి పెద్ద పెద్ద అంటే ఎక్కువ మొత్తంలో ఎనర్జీని స్టోరేజ్ చేసి గ్రిడ్తో కనెక్టివిటీ అయ్యి గ్రిడ్కి కావాల్సినప్పుడు గ్రిడ్కి కూడా ట్రాన్స్ఫర్ చేయగలిగే క్యాపబిలిటీస్ అనమాట. సో అయితే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కి ఎనర్జీ స్టోరేజ్ అవుతుంది కదా చేయాలనుకుంటున్నారు కదా పవర్ స్టోరేజ్ని, కరెంట్ని స్టోరేజ్ చేయాలనుకుంటున్నారు కదా పవర్ని, ఈ పవర్ని ఎక్కడి నుంచి జనరేట్ చేయాలంటే ఇవి కూడా సోలార్ అండ్ విండ్ ఎనర్జీ నుంచి జనరేట్ చేసి దాదాపుగా 4 to 6 hours బ్యాకప్ ఉండేలాగా చూసి గ్రిడ్కి కనెక్టివిటీ ఇవ్వగలిగేలాగా ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తారన్నమాట. దీంట్లో లిథియం అయాన్ బ్యాటరీస్ కానీ, నికెల్ బేస్డ్ కానీ, సోడియం బేస్డ్ కానీ, లెడ్ బేస్డ్ కానీ బ్యాటరీస్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తున్నాయి ప్రజెంట్ డేస్లో. సో ఇది ఫ్యూచర్లో ఈ సిస్టమ్స్ బాగా ఉపయోగపడతాయండి. ఈవెన్ ఎలాన్ మాస్క్ ఆస్ట్రేలియాలో కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఎనర్జీని క్యాప్చర్ చేసి ఇలాంటి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో దాచి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక సస్టైనబుల్ ఎనర్జీ రిసోర్స్గా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో గ్రిడ్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది, గ్రిడ్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, రీసెంట్గా ఒక సమ్మిట్ జరిగిందండి, దాన్ని భారత్ డ్రోన్ శక్తి అంటారు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిఎఫ్ఐ రెండు కలిసి గజియాబాద్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని సారాంశం ఏంటంటే ఇండియా యొక్క డ్రోన్ టెక్నాలజీస్ని ఇంప్రూవ్ చేసుకోవటమే. 2 days డ్రోన్ ఎగ్జిబిషన్గా దీన్ని చెప్పుకోవచ్చు. September 25 and 26 జరిగింది ఇది ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఇండియా దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ని ఒక్కని చూద్దాం. సో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన డ్రోన్స్ చూస్తే A200 డ్రోన్, క్రిషాక్ జనరల్ ఏరోనాటిక్స్, సో ఇవన్నీ కూడా నార్మల్ అండి. కానీ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, డిఆర్డిఓ నిశాంత్, డిఆర్డిఓ అభ్యాస్, డిఆర్డిఓ ఘటక్, డిఆర్డిఓ ఆర్చర్, ఇండియా యుఎస్ జాయింట్లీ ALU-AV టార్గెటెడ్ డ్రోన్స్, RU-AV-200, అదాని హర్మస్ అండ్ డిఆర్డిఓ లక్ష, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఆర్డిఓ రుస్తమ్. రుస్తమ్ డ్రోన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డ్రోన్స్ అండి ఇండియాలో. సో ఈ నేమ్స్ ఎప్పుడన్నా వస్తే వీటిని డ్రోన్స్గా రికగ్నైజ్ చేయండి, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్గా. సో డ్రోన్స్ అప్లికేషన్ మనందరికీ తెలుసు అండి, డిఫెన్స్లో ఉపయోగిస్తాం, అంటే రక్షణ కోసం ఉపయోగిస్తున్నాం. హెల్త్ కేర్ డెలివరీ పర్పస్, అంటే తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా వ్యాక్సిన్స్ని డెలివరీ చేయడానికి కూడా ఈ డ్రోన్స్ని ఉపయోగించుకుంది. అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ని స్ప్రే చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అండ్ స్వామిత్వ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉందండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే డ్రోన్స్ ల్యాండ్ మీద సర్వే చేస్తాయి, సర్వే చేసి ఏ ప్రాపర్టీ ఎవరిది అనే ఆస్తులను గుర్తింపు చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇదే స్వామిత్వ స్కీమ్. సో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి కూడా డ్రోన్స్ అనేది ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా G20 సమ్మిట్లో కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. వన్ సన్ అంటే ప్రపంచం మొత్తానికి ఒక సూర్యుడు ఉండు, ఆ సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని మనం ప్రపంచం మొత్తం ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు? ఒక గ్రిడ్ కనెక్టివిటీ ఉంటే, అంటే ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి డే అండి, ఇంకొక అటువైపు నైట్, ఆ నైట్లో సూర్యుడు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాడు. కానీ ఎర్త్ రొటేట్ అవటం వల్ల ఒకవైపు మాత్రమే మనకి డే ఉంటుంది, ఇటువైపు డే ఉంటుంది, ఇటువైపు నైట్ ఉంటుంది. తిరిగి వచ్చిన తర్వాత ఇటువైపు డేగా మారుతుంది, ఇటువైపు నైట్గా మారుతుంది. ఎటు తిరిగి మొత్తం వరల్డ్ మొత్తం ఒక గ్రిడ్ కనెక్ట్ చేస్తే సన్ నుంచి వచ్చినటువంటి ఈ రేస్ను మొత్తాన్ని క్యాప్చర్ చేస్తే మనం ఫోటాన్స్ని, సో ఒక గ్రిడ్కే కనెక్ట్ చేస్తే ప్రపంచ దేశాల మొత్తాన్ని కూడా ఒక పవర్ స్టేషనే కనుక మనం పెట్టుకున్నట్లయితే, సో అంటే ఒక పవర్ స్టేషన్ అంటే అన్ని గ్రిడ్స్ని కనెక్టివిట్ చేసి ఒక గ్రిడ్గా మార్చినట్టయితే సోలార్ ఎనర్జీని క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకు, ఒకవైపు నైట్ ఉన్నా కానీ ఒకవైపు సోలార్ ఎనర్జీతో ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట, సోలార్ టెక్నాలజీతో, సోలార్ ప్లేట్స్తో, సిలికాన్ ప్లేట్స్తో. సో ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీ మొత్తాన్ని కూడా ఒక గ్రిడ్కి కనెక్ట్ చేస్తే అవసరమైన నైట్ ఉన్న కంట్రీస్కి ఉన్నాయి కదా ఆ కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండొచ్చు. ఇటు పగలు ఉంటుంది కాబట్టి, ఇవి నైట్ అయినాయి అనుకోండి, ఇటువైపు పగలున్నకు వచ్చిన కంట్రీ నుంచి మళ్ళీ గ్రిడ్ కనెక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. ఇలా ఒక గ్రిడ్ ఉంటే సోలార్ రేస్ని ఎప్పుడూ క్యాప్చర్ చేయొచ్చు అన్నమాట. సో అన్ని కంట్రీస్లో కనుక ఈ సిస్టాన్ని ఫాలో అయితే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ OSOWOGని మనం సాధించవచ్చు. ఇది ఈ సమ్మిట్, 18th G20 సమ్మిట్లో భాగంగా దీన్ని వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ని న్యూఢిల్లీలో ఈ సమ్మిట్ జరిగిందండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ఎయిమ్ మనం ఆల్రెడీ చూసాం,
కామన్ గ్రిడ్ ఉండటం వల్ల అన్ని కంట్రీస్కి కూడా ఈ గ్రిడ్ నుంచే మనం పవర్ని సప్లై చేయవచ్చు. సో దీనివల్ల ఎప్పుడూ సన్ నుంచి మనం పవర్ని సప్లై జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్, ఫ్యూచర్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తగ్గించవచ్చు, గ్లోబల్ వార్మింగ్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ద సన్ నెవర్ సెట్స్, అదే కదా నేను చెప్పింది, ఎప్పుడూ కూడా సన్ నుంచి ఎనర్జీని క్యాప్చర్ చేయొచ్చు కాబట్టి ద సన్ నెవర్ సెట్స్ అన్నారు. టెక్నికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్గా వరల్డ్ బ్యాంక్ని మనం పార్ట్నర్గా చేసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా మనం స్టార్ట్ చేసాం, మనందరికీ తెలుసు. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియా స్టార్ట్ చేసింది, 80 మెంబర్ కంట్రీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా సోలార్ గ్రిడ్ కనెక్టివిటీ కోసం. సో ఇండియా అనేది మిడిల్ మెంబర్గా ఉంటే వన్ సోలార్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్కి లెఫ్ట్ సైడ్ అంటే ఫార్ వెస్ట్లోనేమో మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికన్ రీజన్, ఫార్ ఈస్ట్లోనేమో మయన్మార్, వియత్నాం, థాయిలాండ్, ఏషియన్ కంట్రీస్, వీటన్నిటికీ కూడా మనం మిడిల్ ఆఫ్ ది కంట్రీ కాబట్టి సో వన్ సోలార్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్లో భాగంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఎనర్జీస్ని సో అన్ఇంటరప్టెడ్గా ఉపయోగించుకోవడానికి ఈ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది.